ఈ రోజు నేను మీకు చింతపండు పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి 6 మంత్స్ పాటు చెప్తాను మీకు. నమస్తే, నేను మల్లేశ్వరి. మా పెద్దవాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకున్న చిట్కాలు వంటలు, నా రోజువారీ జీవితంలో నేర్చుకున్న చిట్కాలు వంటలు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తున్నాను. థాంక్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మన చింతపండు పులుసు ఎలా తీసుకుందాం చెప్తాను. నేను 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇది సోక్ అయిన తర్వాత దీనిలో సీడ్స్ అవి రిమూవ్ చేసేయాలి. డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ చేసి సీడ్స్ అవి చాలా థిక్ పేస్ట్, అంటే మనం పులిహార చేసుకున్నప్పుడు పేస్ట్ ఎలాగా థిక్గా తీసుకుంటామో అలా అన్నమాట. అంటే ఇలా థిక్గా పేస్ట్ తీసుకోవడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది. ఇది 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను నేను. మనకి 10 మినిట్స్ సిమ్లో కుక్ అవ్వాలి. అంటే సిమ్లో కుక్ అయిన తర్వాత అంటే ఇంచుమించుగా సిజిలింగ్ వస్తుంది అనమాట, బాగా ఉడికి సౌండ్ వచ్చినట్టుగా అలా వస్తుంది. పులిహార పేస్ట్ ఎలాగా మనం రెడీ చేసుకుంటాం సేమ్ అంతే. అప్పుడు మనం పసుపు చల్లారిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఒకసారి మనం స్ట్రైన్ చేసుకుని అప్పుడు బాయిల్ చేసుకుంటాం. ఈ తమరిండి పేస్ట్ ఉంటే మీకు కుకింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ సోప్ చేసి స్క్వీజ్ చేయడం ఇదంతా టైం టేకింగ్ లేకుండా ఇది ఉంటే మనకి వెంటనే యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కదా. 6 మంత్స్ మీకు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే కొంచెం థిక్గా ఉన్న బౌల్ అయితే మనకి అడుగంటకుండా ఉంటుందనేసి ఇందులో వేస్తున్నాను నేను. సిమ్లో 10 మినిట్స్ కుక్ చేస్తాను. అంటే ఎలా అంటే సిజిలింగ్ వచ్చేంత వరకు, అలాగా బాయిలోకి సిజిలింగ్ వస్తుంది కదా అప్పటి వరకు కూడా సిమ్లో కుక్ చేస్తాం. 10 మినిట్స్ తర్వాత మనకి సిజిలింగ్ అని చెప్పాను కదా, ఆ టైం వరకు బాగా సిమ్లో బాయిల్ చేసి కూల్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇది స్టోర్ చేసేటప్పుడే 6 మంత్స్ అవుతుందండి. మార్చి 15న స్టోర్ చేశాను. అంటే టోటల్గా 3 మంత్స్ కంప్లీట్ అయింది, అయినా కూడా ఇంకా ఫ్రెష్గా ఉంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.